My students, today's class will both explain first unit economics and then the other subject. Economics in the relevant study at the start. Thank you.
ప్రజెంట్ మనం చూస్తున్నాం. అర్థశాస్త్రం అంటే రాజ్యాల సంపద అంటే వాటి యొక్క పరిమితి గురించి. అర్థశాస్త్రం అంటే ఏంటి అని అడిగితే కనుక మనం ప్రజెంట్ అర్థశాస్త్రానికి పరిధి సంబంధం మనం వీటి గురించి తెలియజేస్తుంది. అంటే అర్థశాస్త్రం యొక్క స్వభావం పరిధి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థశాస్త్రం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అర్థశాస్త్రం పరిమితమైన అంటే పరిమితమైన వనరులతో పరిమితమైన చోట్లు తీసుకునే మానవ ప్రవర్తన గురించి తెలియజేసేది అర్థశాస్త్రం. మన వనరులు అనేవి పరిమితం కానీ మానవ కొరతలు అపరిమితం. సో ఈ పరిమితమైన వనరులతో అపరిమితమైన కొరత ఏ విధంగా తీర్చుకోవాలి గురించి తెలియజేస్తుంది అర్థశాస్త్రం. మానవ యొక్క ప్రవర్తన గురించి తెలియజేస్తుంది, మానవ యొక్క స్వభావాల గురించి తెలియజేస్తుంది. మానవుడు ఏ విధంగా అంటే సమాజం ఏ విధంగా తెలుస్తున్నాడు, మానవుడు ఏ విధంగా డబ్బు సంపాదించాడు గురించి తెలియజేస్తుంది అర్థశాస్త్రం. అర్థశాస్త్రాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అడస్మిత్. అర్థశాస్త్రం ఏ విధంగా మానవ పైన ఏ విధంగా ప్రభావితం చేస్తుందో ఐదు
వోని మారుడు సంపద కోసమే ప్రయాస పడ్డాడు దాని గురించి తెలియజేశాడు. తర్వాత శ్రేణి మహర్షులు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు మానవుడు సంపదే కాదు శ్రేయస్సు కూడా కోరుకుంటాడని చెప్పాడు. తర్వాత రాబిన్సన్ పర్మన్ ప్రశ్నంలో మాణి యొక్క అన్నర్ మాణిక పర్మన్ గురించి తెలియజేశారు. తర్వాత రుద్రుని ప్రశ్నం కోసం శామ్యూయల్ ఆర్చర్ జవాబు. ఇవి ఫైవ్ మీకు గ్రూప్స్ లో ఉపయోగపడతాయండి. సో ఇవి ఐదు ఇంపార్టెంట్. నెక్స్ట్ పారిస్థితిక సంపద నిర్వచనం అంటే జేఎస్ ఏం చెప్పారంటే
కంపెనీ మధ్య ఉన్న అంటే ఉత్పత్తికి కంపెనీకి మధ్య ఉన్న సంబంధం గురించి తెలియజేశారు. నెక్స్ట్ క్లాస్ లో సంబంధం యొక్క